హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు యేసు ప్రభు ఎప్పుడు వస్తారు అనే విషయాన్ని గురించి తెలుసుకుని పోతున్నాం. యేసు ప్రభు ఎప్పుడు వస్తారు అని చాలామంది ఎదురు చూస్తున్నారు, అనేక మంది ప్రశ్నిస్తున్నారు కూడా. యేసు ప్రభు ఎప్పుడు వస్తారు ఆయనకే తెలియదు కదా అంటున్నారు చాలామంది. ఎందుకు అంటే మార్కు సువార్త 13:32 ఆయన అంటున్నాడు కదా, కుమారుడికైనను తెలియదు మనుష్య కుమారుని యొక్క రాకడా అని ఆయన మాట్లాడిన సందర్భాన్ని తీసుకొని అనేక మంది ఆయనకే తెలియదు కదా అని మాట్లాడుతున్నారు. కానీ యేసయ్యకి సమస్తమును తెలుసు, ఆయన ఎప్పుడు రావాలో ఎప్పుడు వస్తాడో ఆయనకు తెలుసు. అయితే ప్రియమైన వాళ్ళరా, యేసయ్య వస్తాడు, ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు. అయితే ఆయన రావడానికి అనేక సూచనలు మనకు తెలియపరిచాడు. మత్తయి సువార్త 24:3 మనం చూస్తే, తన యొక్క శిష్యులు వచ్చి ఆయన్ను అడుగుతారు. ఏమని అడుగుతారు అంటే, నీ రాకడకు సూచనలేవి అని ఆయన్ని అడుగుతూ ఉంటారు. ఆయన రాకడకు సూచనలు ఏవని ఆయన చెప్తున్నాడంటే, అక్కడ ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 24:27 మనం చూస్తే, మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలా కనబడునో అలాగే ఆయన రాకడ ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు. అలాగే లోకాసు వార్త 12:40 మనం చూస్తే, మీరు అనుకొనని గడియలో ఆయన వస్తాడు అని వ్రాయబడి ఉంది. అలాగే మార్కు సువార్త 13:36 చూస్తే, ఆయన అకస్మాత్తుగా వచ్చి అని వ్రాయబడి ఉంది. అలాగే లోకాసు వార్త 21:34-35 మనం పరిశీలన చేస్తే, ఆయన అకస్మాత్తుగా వచ్చును అని వ్రాయబడి ఉంది. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన రావడం అనేది కంపల్సరీ, ఆయన రావడం అనేది తథ్యం. అయితే ఆయన వచ్చేటప్పుడు ఆయన అకస్మాత్తుగా వస్తాడు. అందుకే పౌలు రాస్తున్నాడు తెస్సలోనికీయులకు, ఏమని రాస్తున్నాడు, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5:2-3 మనం చూస్తే, రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును అని వ్రాయబడి ఉంది. అలాగే 3 చూస్తే, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొను చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదం వచ్చినట్లు వారికి ఆకస్మకముగా నాశనము వచ్చును అని రాయబడి ఉంది. అంటే యేసయ్య వస్తాడు, కానీ ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడంటే ఆయన అకస్మాత్తుగా వస్తాడు, అనుకొనని గడియలో వస్తాడు, ఎవరు ఊహించని గడియలో వస్తాడు. ఆయనకి సమయం తెలియదా? ఆయనకి సమయము తెలుసు. మరి ఎందుకు ఆయన సమయం చెప్పలేదు? ఎందుకు ఆయన గడియ చెప్పలేదు? ఎందుకు ఆయన డేట్ చెప్పలేదు? ఎందుకు ఆయన సంవత్సరం చెప్పలేదు? ఎందుకు ఆయన మరి రోజు చెప్పలేదు అని చాలామంది అడిగే ప్రశ్న ఇది. చాలామంది ఈ విధంగా అడుగుతున్నారు, ఆయన ఎందుకు రోజు చెప్పలేదు, ఆయన ఎందుకు డేట్ చెప్పలేదు, ఆయన రాత్రి వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, సాయంత్రం వస్తాడా, అర్ధరాత్రి వస్తాడా అనేది ఎందుకు చెప్పలేదు ఆయన? ఆయన ఎందుకు పలానా గంటకి, పలానా నిమిషానికి, పలానా సెకండ్కి నేను వస్తానని ఎందుకు చెప్పలేదు ఆయన అని అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆయన రాకడ అకస్మాత్తుగా జరుగుతుంది, అకస్మాత్తుగా ఆయన వస్తాడు. ఎలా వస్తాడు? ఆయన చెప్పాడు కదా, మెరుపు తూర్పున పుట్టి పడవటం వరకు ఎలా కనబడును అలాగే ఆయన రాకడ ఉంటుంది అని చెప్పాడు ఆయన. మెరుపు అంట తూర్పును పుట్టి పడమట వరకు ఎలా కనబడును అలాగే ఆయన రాకడ ఉంటుంది అని ఖచ్చితంగా ఆయన చెప్పాడు. అంటే మీరు ఒకసారి మెరుపు మెరిసే విధానాన్ని చూడండి, అది రెప్పపాటున జరిగిపోతుంది. అది ఎలా జరిగిపోతుంది? రెప్పపాటున జరిగిపోతుంది. అంటే రెప్ప కనురెప్ప ఇలా వేసి ఇలా తెరిచేలోపు మెరుపు వచ్చి వెళ్ళిపోతుంది. అంటే సెకండ్ ముళ్ళు 1 సెకండ్ ఇలా తిరిగేలోపు టక్మన్ అయిపోతుంది. 1 సెకండ్ను ఇలా కదిలేలోపు అయిపోతుందా కనురెప్ప పాటు? అంటే ఆ విధంగా యేసు ప్రభు అకస్మాత్తుగా వస్తాడు. తూర్పున మెరుపు పుట్టి పడమట వారికి ఎలా కనబడుతుందో అలాగ ఆయన రాకడ కనిపిస్తుంది. కనురెప్ప పాటులో అది జరిగిపోతుంది. అయితే మరి సమయం ఎందుకు చెప్పలేదు? ఆయన సంవత్సరం ఎందుకు చెప్పలేదు? ఆయన రోజు ఎందుకు చెప్పలేదు అని అంటే, ప్రియమైన వర్లరా, ఆయన అందుకు అంటున్నాడు మార్కు సువార్త 13:35 ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకున వచ్చినో, అర్ధరాత్రి వచ్చినో, కోడి కూయినప్పుడు వచ్చినో, తెల్లవారునప్పుడు వచ్చినో, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అని మాట్లాడుతున్నాడు. అంటే చూడండి, ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకు తెలుసు,
మనం ఒకసారి పరిశీలన చేస్తే మన యొక్క భూమి పైన సూర్యుడిని మనం పరిశీలన చేస్తే, కొన్ని దేశాలను మనం పరిశీలన చేస్తే, ఒక దేశంలో తెల్లవారుతుంటే ఇంకొక దేశంలో మధ్యాహ్నం అవుతూ ఉంటుంది, ఇంకో దేశంలో మధ్యాహ్నం ఉంటూ ఉంటే ఇంకో దేశంలో ఈవినింగ్ అవుతూ ఉంటుంది, ఇంకొక దేశంలో ఈవినింగ్ అవుతూ ఉంటే ఇంకో దేశంలో రాత్రి అస్తమయం అవుతుంది, చీకటి పడుతూ ఉంటుంది, ఇంకో దేశంలో చీకటి పడుతూ ఉంటే ఇంకో దేశంలో మిడ్ నైట్ అవుతూ ఉంటుంది. అలాగే అందరికీ ఒకే రోజు ఉండదు, ఒకరికి ఆదివారం అయితే ఇంకోళ్ళకి సోమవారం, ఇంకోళ్ళకి శనివారం అలా పడుతుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఒకరికి ఆ యొక్క టైం ఉదయం 7 అయితే ఇంకొకరికి సాయంత్రం, ఈ విధంగా సెకండ్స్తో సహా మారిపోయే పరిస్థితులు కాలానికి ఉన్నాయి. ఇప్పుడు మనం పరిశీలన చేస్తే ప్రతి దేశం యొక్క టైంను కానీ సమయాన్ని కానీ ఆ యొక్క రోజును కానీ మనం పరిశీలన చేస్తే, ఆ కాలాన్ని పరిశీలన చేస్తే ఒకదానికొకటి పొంతు లేదు, ఒకదానికొకటి సరిపడవు, ఏ టైం కూడా కరెక్ట్గా మనం చెప్పలేము. ఒకే టైము అందరికీ లేదు, ఒకే రోజు అందరికీ లేదు, ఒకే రాత్రి అందరికీ లేదు, ఒకే పగలు అందరికీ లేదు, ఒకే మధ్యాహ్నం అందరికీ లేదు, ఒకే సాయంత్రం అందరికీ లేదు, ఒకే మిడ్ నైట్ అందరికీ లేదు. వారి వారి దేశాలు బట్టి, వారి వారి కాల పరిమాణాన్ని బట్టి, ప్రమాణం బట్టి అది జరుగుతూ ఉంది. ఒకరికి ఉదయం అయితే ఇంకొకరికి మధ్యాహ్నం, ఇంకొకరికి మధ్యాహ్నం అయితే ఇంకొకరికి సాయంత్రం, ఇంకొకరికి సాయంత్రం అయితే ఇంకొకరికి రాత్రి, ఇంకొకరికి రాత్రి అయితే ఇంకొకరికి మధ్యరాత్రి. అలా కాలం అనేది ప్రతి దేశానికి ఉంది. ఆ విధంగా పరిస్థితులు ప్రతి దేశానికి ఉన్నాయి. కనుకనే ఏసయ్య ఎప్పుడు వస్తాడో సెకండ్స్తో సహా చెప్పలేదు, ఆయన రోజులు చెప్పలేదు, టైం చెప్పలేదు, ఆయన సంవత్సరం చెప్పలేదు. ఆయన అయితే ప్రియమైన వర్లరా, ఆయన ఖచ్చితంగా వస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు మార్కు సువార్త 13:35, ఇంటి యజమానుడు పొద్దు గ్రుంకినప్పుడు వచ్చినో, అర్ధరాత్రి వచ్చినో, కోడి కూయినప్పుడు వచ్చినో, తెల్లవారినప్పుడు వచ్చినో, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అని మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన రాస్తూ ఉన్నాడు లూకా సువార్త 17:34-35 ఏమని ఇక్కడ చూడండి, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనుకోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు అని వ్రాయబడి ఉంది. అలాగే ఆ లూకా సువార్త 17:35 చూస్తే అక్కడ ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసిరిసిందురు, ఒకతే కొనుకోబడును, ఒకతే విడిచిపెట్టబడును అని వ్రాయబడి ఉంది. అలాగే మనము మత్తయి సువార్త 24:00 మనం చూస్తే, 24:40 చూస్తే ఇద్దరు పొలంలో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. అంటే ఇక్కడ చూసారా కాలాన్ని మనకి చూపిస్తున్నాడు, కాలం వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. అక్కడ ఒకరు పడుకుంటారంటే రాత్రి అవుతుంది, ఇంకొకరు పొలంలో పనిచేస్తూ ఉన్నారు, ఇంకొకరు తిరగలు విసురుతున్నారు. అంటే ఇక్కడ వివిధ రకాల పనులు జరుగుతున్నాయి, వివిధ రకాల కాలాల్లో వాళ్ళు ఉన్నారు. రాత్రి కాలంలో ఒకచోట నిద్రిస్తూ ఉంటే ఇంకొకరు పగటి వేళలో ఉదయకాల సమయంలో పొలంలో ఉన్నారు పనిచేస్తున్నారు, ఇంకోళ్ళు మధ్యాహ్న సమయంలో కావచ్చు వాళ్ళు తిరగలు విసురుకుంటూ ఉన్నారు. అంటే ఈ సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. అంటే సమయాన్ని దేవుడు వివిధ కాలాల గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేశానికి సమయం ఎంత వ్యత్యాసం ఉందో తెలియపరుస్తున్నాడు. అంటే అందరికీ ఒకే సమయం లేదు కనుక ఆయన సమయాన్ని చెప్పలేదు, అందరికీ ఒకే కాలము కాదు కనుక ఆయన ఆ యొక్క కాలాన్ని చెప్పలేదు, అందరికీ ఒకే రోజు కాదు కనుక రోజును చెప్పలేదు ఆయన, అందరికీ ఒకే క్షణము కాదు కనుక ఆ యొక్క నిమిషాన్ని ఆయన చెప్పలేదు ప్రియమైన వల్లరా. అందుకే ఏసయ్య ఎప్పుడు వస్తాడో అనేది మనకి స్పష్టంగా ఆయన చెప్పలేదు, ఎందుకంటే కాలము సమయము అన్నీ ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయి, అవి మనకు తెలియదు. ఆయన సమయం చెప్పుంటే ప్రియమైన వెళ్ళరా మనం ఆయన్ని మోసగాడిగా మనం చూద్దామేమో, ఎందుకంటే ఆ సమయం అనేది ప్రతి దేశానికి ఒకే సమయం కాదు కనుక, ఒకే రోజు కాదు కనుక ఆయన సమయాన్ని చెప్పలేదు, ఆ యొక్క టైం చెప్పలేదు ప్రియమైన వెళ్ళరా. అలా ఉంటుందంటే మెరుపు తూర్పును పుట్టి పడమట వరకు ఎలా కనబడునో అలాగే ఆయన రాకడ ఉంటుంది. అంటే కనురెప్ప పాటులో రెప్ప పాటున జరిగే రాకడ ఇది, అకస్మకంగా జరిగే రాకడ, అకస్మాత్తుగా ఆయన వస్తాడు. దొంగ చెప్పకుండా ఎలా అయితే వస్తాడో అకస్మకంగా,
ఆయన కూడా అకస్మాత్తుగా వస్తాడు ప్రియమైన వల్లరా. కనుక ఆయన వచ్చేటప్పటికి మనము రెడీగా ఉండాలని ఆయన చెప్తున్నాడు. ఆయన ఎందుకు ఇంకా రావట్లేదు అంటే ఆయన దీర్ఘ శాంతము గలవాడై కొంతమంది అయినా మారుతారేమో అని ఎదురు చూస్తున్నాడు. ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఆ యొక్క డోరు దగ్గరే నిల్చుని ఉన్నాడు, తలుపు వద్దనే నిల్చున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన రాబోతున్నాడు. అయితే ఒకసారి మేము ఈ యొక్క మెరుపు ఎలా మెరుస్తుందో, ఆ మెరుపు ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఆయన రాకడ ఎలా ఉంటుందంటే రెప్పపాటును జరిగిపోతుందండి. తూర్పున మెరుపు పుట్టి పడమటి వరకు ఎలా కనబడుతుందో అలాగే ఆయన రాకడ ఉంటుంది. కనుక ఆయన రాకడ అనేది చాలా స్పష్టం. ఆయన త్వరగా రానై ఉన్నాడు. కనుక అర్థం చేసుకోండి ప్రియమైన వర్లరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి తెలియపరచండి. ఆ యొక్క వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. God bless you.